కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్, ఇరిగేషన్ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ కిరణ్ ఖరే పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కమిషన్కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై 7వ బ్లాక్లో వంతెనపై కాలినడకన సాగుతూ అనువనువున పరిశీలించారు. 7వ బ్లాక్లో 20వ పిల్లర్ దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి అధికారుల నుంచి వివరాలను సేకరించారు. బ్యారేజీ దిగువకు చేరుకొని 19, 20, 21 పిల్లర్లను పరిశీలించారు. పిల్లర్లు కింది భాగంలో వచ్చిన పగుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఎన్డీఏ రిపోర్టు నిన్ననే అందిందని, ఆ రిపోర్టు ఆధారంగా సమీక్షిస్తామని తెలిపారు. వారి వెంట పలువురు అధికారులు ఉన్నారు.